హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ, కాస్ టూ టీ, కాస్ త్రీ టీ. ఓకే, అంటే మనకేంది ఇప్పుడు ఎల్ ఆఫ్ కాస్ టీ, కాస్ టూ టీ, కాస్ త్రీ టీ. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. అయితే ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ రెండు టర్మ్స్ తీసుకుందాం, కాస్ టూ టీ, కాస్ త్రీ టీని సింప్లిఫై చేద్దాం. కాస్ టూ టీ, కాస్ టీ అంటే మనం ఇప్పుడు ఏ ఫార్ములా ఇవ్వాలి, టూ కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఇవ్వాలి. ఇది దేని ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. టూ రైట్ సైడ్ పోతే మనకు అది 1/2, అంటే కాస్ ఏ కాస్ బి ఇజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారు, కాస్ టూ టీ, కాస్ త్రీ టీ. ఇక్కడ కాస్ టూ టీ, కాస్ త్రీ టీ దట్ ఈక్వల్ టు 1/2 కాస్ ఆఫ్. ఇప్పుడు ఏ అంటే మనకేంది, ఏ అంటే టూ టీ, టూ టీ ప్లస్ బి అంటే మనకి ఎంత, త్రీ టీ. కాస్ ఆఫ్ టూ టీ ప్లస్ త్రీ టీ ప్లస్ కాస్ ఆఫ్ టూ టీ మైనస్ త్రీ టీ ఇది దట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ ఆఫ్ టూ టీ ప్లస్ త్రీ టీ అంటే మనకి ఎంత, 5t. కాస్ ఆఫ్ 5t ప్లస్ కాస్ ఆఫ్ టూ టీ మైనస్ త్రీ టీ అంటే మైనస్ టీ, కాస్ ఆఫ్ మైనస్ టీ. నౌ కాస్ టూ టీ, కాస్ త్రీ టీ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ 5t. కాస్ ఆఫ్ మైనస్ టీ ఇద్దా ప్లస్ కాస్ టీ, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఇద్దా ప్లస్ కాస్ టీటా. దాని విధంగా కాస్ ఆఫ్ మైనస్ టీ అంటే కాస్ టీ. ఇప్పుడు కాస్ టీ కూడా కన్సిడర్ చేద్దాం, కాస్ టీ కూడా కన్సిడర్ చేస్తే మనకేమైంది, కాస్ టీ ఇంటూ కాస్ టూ టీ ఇంటూ కాస్ త్రీ టీ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇన్ కాస్ టీ ఇంటూ కాస్ 5t ప్లస్ కాస్ టీ. ఓకే, ఇప్పుడు కాస్ టీ కన్సిడర్ చేస్తే కాస్ టీని లోపల తీసుకెళ్దాం. అప్పుడు మనకేది 1/2 ఆఫ్ కాస్ టీ ఇంటూ కాస్ 5t, కాస్ టీ కాస్ 5t ప్లస్ కాస్ టీ ఇంటూ కాస్ టీ కాస్ స్క్వేర్ టీ. ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని సింప్లిఫై చేయాలి. ఈ విధంగా కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు ఒకసారి చేద్దాం, అది కాస్ టీ కాస్ బి కాస్ 5t ఈక్వల్ టు. ఇప్పుడు ఏ అంటే మనకి ఎంత, టీ, బి అంటే 5t దట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే టీ ప్లస్ 5t ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే టీ మైనస్ 5t. ఓకే, దట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ ఆఫ్ టీ ప్లస్ 5t ఇద్దా 6t ప్లస్ కాస్ ఆఫ్ టీ మైనస్ 5t ఇద్దా కాస్ మైనస్ 4t. బట్ కాస్ మైనస్ 4t అది ప్లస్ కాస్ 4t అయింది కదా, ఇది అంటే కాస్ టీ కాస్ 5t వెళ్ళ ఎంత, 1/2 ఆఫ్ కాస్ 6t ప్లస్ కాస్ 4t. ఇప్పుడు కాస్ కోటీని ఏమని రాయచ్చు, కాస్ కోటీ ఈక్వల్ మన ఏది రాయచ్చు అంటే 1/2 ఆఫ్ 1 ప్లస్ కాస్ 2t అని రాసుకోవచ్చు. ఇది మనకున్న ఫార్ములా. మొత్తం సింప్లిఫై చేస్తే మనకి అది కాస్ టీ కాస్ 2t కాస్ 3t ఇజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ కాస్ టీ కాస్ 5t అంటే మనకి వచ్చింది 1/2 ఆఫ్ కాస్ 6t ప్లస్ కాస్ 4t. ఈ ప్లేస్లో ఈ టర్మ్ రాసుకుంటున్నా, 1/2 ఆఫ్ కాస్ 6t ప్లస్ కాస్ 4t ప్లస్ కాస్ 4t అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1/2 ఆఫ్ 1 ప్లస్ కాస్ 2t, 1/2 ఆఫ్ 1 ప్లస్ కాస్ 2t ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, 1/2 లోపల పోలితే 1/2 ఇంటూ 1/2 1/4 ఆఫ్ కాస్ 6t ప్లస్ కాస్ 4t, 1/2 ఇంటూ 1/2 1/4 అంటే 1/4 కామన్ కదా ప్లస్ 1 ప్లస్ కాస్ 2t. ఓకే, అంటే ఈ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. మనం దీనికి ఏం కనుక్కోవాలి, లాప్లెస్, అంటే లాప్లెస్ ఆఫ్ కాస్ టీ కాస్ టూ టీ కాస్ టీ ప్లస్లో ఈ టర్మ్ రాసుకోవచ్చు. అంటే లాప్లెస్ ఆఫ్
1 by 4 of cos 60 plus cos 40 plus 1 plus cos 2t. Okay. You put 1 by 4 constant together. I buy it rather. 1 by 4 of Laplace. Okay. Term apply it. And to make Laplace of cos 60. 1 by 4 unneed together. It will be plus Laplace of cos 40 plus Laplace of 1 plus Laplace of cos 2t. Okay. ఇది ఏ విధంగా ఉంది లాప్లెస్ ఆఫ్ కాస్ ఏటీ లాగా ఉందా లేదా దీని ఫార్ములా మనకి ఏంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 బై 4 ఆఫ్ ఇప్పుడు ఈ టర్మ్ కంప్లీట్ చేస్తే ఏ వాల్యూ మనకి ఎంత 6 అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది నీకు 4 అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ లాప్లెస్ ఆఫ్ 1 లాప్లెస్ ఆఫ్ 1 అంటే మన ఫార్ములా ఏంది 1 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ లాప్లెస్ ఆఫ్ కాస్ 2t ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2 అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఓకే దట్ ఈక్వల్ టు 1 బై 4 ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1 బై ఎస్ ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఈ విధంగా చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో